హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చుక్క కూర పచ్చడి అండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఇది చాలా కమ్మగా ఉంటుంది, నోటికి పుల్లపుల్లగా కారం కారంగా భలే బాగుంటుందండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టినట్లయితే చుక్క కూర తెచ్చిన ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటారండి, అంత రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా చుక్క కూర పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 6-7 కట్టల చుక్క కూరను తీసుకున్నానండి. ఇవి మీడియం సైజ్ కట్టలు, చూసారు కదా చుక్క కూర ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా తీసుకున్న చుక్క కూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు పల్లీలు వేసానండి. పల్లీలు అనేది పచ్చివాసన పోయిన వరకే బాగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి లోపల వరకు వేగేలాగా బాగా వేయించుకోవాలి. పైన పొట్టంతా కూడా పగుళ్ళు వచ్చింది, పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో పచ్చడికి సరిపడినన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 15-20 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసానండి. పచ్చిమిర్చిని ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా ప్యాన్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలి పొట్టు తీసి వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పల్లీలు ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని ఇందులో 1-3 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న చుక్క కూరను వేసుకోవాలి. ఇలా చుక్క కూర మొత్తాన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ప్యాన్ నిండా వచ్చేసిందండి, అది ఉడికిన తర్వాత దాని క్వాంటిటీ తగ్గిపోతుంది. తర్వాత ప్యాన్ పై మూత పెట్టి చుక్క కూరని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, ఇది ఉడికి దీని క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. ఇంకాస్త ఉడకాలండి, కాడలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చుక్క కూరని మనం మిక్సీ పట్టమండి, మెత్తగా అయినంతవరకు ప్యాన్లోనే ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యే లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టిన పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఒక సైడ్ చుక్క కూరను కూడా ఉడికించుకుంటున్నాం కదా, అది మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న చుక్క కూరలో మిక్సీ పట్టిన పల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి, ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక చిన్న పోపు ప్యాన్ పెట్టుకొని అందులో 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 లేదా 2 ఎండుమిర్చిని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఈ ఆవాలు జీలకర్ర చిటిపట్లాడేంత వరకు ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కొద్దిసేపు పసుపుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడంతా ఇంగువ వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు రెడీ అయిపోయింది, పచ్చడి కూడా బాగా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పచ్చళ్ళు, ముందుగా రెడీ చేసిన పోపునంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పసుపు వేయడం ద్వారా పచ్చడికి ఎంత కలర్ వచ్చేసిందో, కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు మన హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఈ పోపు అంతా కూడా పచ్చడి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చూస్తుంటే నీ నోరూరించే కమ్మని కారం కారంగా పులపులగా ఉండే చుక్క కూర పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ పచ్చడిని ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది.
వేడివేడి అన్నంలో ఇది ఒక్కటి వేసుకొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు కూడా సహించవండి, అంత రుచిగా ఉంటుంది. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూస్తుంటేనే నోరూరించే సింపుల్ అండ్ టేస్టీ చుక్కకూర పచ్చడి ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నాం చూసారు కదా. చాలా తక్కువ టైంలోనే రుచికరమైన టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.